నిజంగా నాకు నేను కంగారు పెట్టినా సరే, అంటే నాకున్న చాలా ప్రజెస్లో మిమ్మల్ని కంగారు పెట్టినా నేను ఏ రోజు కూడా మీకు చెప్పలేదు. బట్ యాక్చువల్గా మీరు నాకు నాకేంటంటే మీరు వచ్చిన తర్వాత నాకున్న భయాన్ని ఒక్క షాట్లో లేపేసేవాళ్ళు. నేను అదే చాలామందికి చెప్పేవాడిని, నేను ఇట్లా పేజీలు డైలాగ్స్ చదివేసిన తర్వాత ఇలానే వెళ్ళు అనేవాళ్ళు చెప్పేస్తాను. నాకు అనుకునేవాడిని నేను ఇలా ఇలా ఇమాజిన్ చేశాను, మేడంకి కరెక్ట్గా కన్వే చేశానా లేదా, ఆవిడకి ఎలా చేస్తారో మళ్ళీ అడగలనా లేదా బాగోదేమో అనుకుని కెమెరా పెట్టేవాడిని. మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను చాలాసార్లు మీరు షార్ట్ అయిపోయిన తర్వాత నేను నవ్వు మొహంతో లేచేవాడిని, నవ్వుతూ ఓకే మ్యామ్ ఇది ఓకే మ్యామ్ అనుకునేవాడిని. నేనేంటంటే ఫస్టే నాకు సింగిల్ షాట్లు ఇచ్చేసేవాళ్ళు, దాని తర్వాత మళ్ళీ నాకు ఏంటంటే అడగాలంటే నాకు ఇంకే మళ్ళీ నా ఏడిటర్ ఏంటంటే మరీ ఒక్కటి తెచ్చారేంటి సార్ అంటాడని కేవలం మేము ఇంకొకటి అనేవాడిని ఊరికనే సేఫ్ సైడ్ కోసం. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తనైతే పక్కనే కూర్చుని బా షీఈ్ వెరీ క్యూట్ కదా, మీకు చెప్పే కదా బా అసలు ఆ శారీలు ఆవిడ నడిచొస్తుంటే భలే ఉన్నారు కదా. కొంచెం కాంపిటీషన్ అయింది అబ్బా, షీ లుక్ సో యంగ్ అండ్ లైక్ ఈవెన్ నౌ వెన్ ఐమ్ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్ ఐమ్ ఇన్ సారీ అండ్ షీస్ ఇన్ కుర్తా, సో ఇట్స్ అ లిటిల్ బిట్ యు నో ఐ హావ్ టు మ్యాచ్ అప్ టు హర్ అండ్ ఐ సా సమ్ కామెంట్స్ సేయింగ్ దట్ ఓ రమ్య మ్యామ్ లుక్స్ బెటర్. Oh God. So it's, you know, I don't know how you do it. I don't know naaku ela chestano teliyadu ela edo okati jarigipothundi jarigini nadalesa, but to speak about Anu language teliyadani tana valla oka take adi ekku ayedi kaadu avunu, so adi that is a very good quality, you know, I mean like ante meetho acting chestinappudu kuda మాకు అంతకుముందు మాకు మాకు పర్సనల్ అయితే ఆ చేద్దాంలే ఇంకో షాట్ తీసుకుందాం అనేది, మీ దగ్గరికి వచ్చే సీన్స్ మాత్రం ఫటాఫట చేసేది సింగిల్ షాట్, ఎందుకంటే మ్యామ్తో పాటు ఇది బాగా చేయాలి, మళ్ళీ నా వైపు నుంచి తప్పు ఉండకూడదు, ఆ నర్వస్నెస్ బాగుండేది వీళ్ళకి. మీరు మాకు సెట్లో ఉండడం అదొక ఉపయోగం అయింది మాకు. ఓల్డ్ స్కూల్ అని చెప్పాలి కదా, మాకు అప్పుడంతా ఫిలిం ఉండేది, అవునవును, ఇప్పుడులాగా డిజిటల్ ఇది కాదు, మేమంతా మాకు బ్రెయిన్ వాష్ అయి ఉండేది, అది అంత ఫోకస్తో ఒక టేక్లో అది చేసేయాలి, అంత కాన్సన్ట్రేషన్ ఉండాలని. ఈ మధ్య అంత ఫిలిం లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు లేదని ఈ మధ్యలో వీళ్ళే కట్ చెప్తారు, మళ్ళీ చేద్దాం లేదు కట్. సో మాకు ఆ భయం ఎప్పుడు అది ఆ ట్రైనింగ్ లోనే వచ్చేది. అవును, సో టేక్ అనగానే ఫస్ట్ టేక్లో అది పర్ఫెక్ట్గా ఇచ్చేయాలన్న ఒక కాన్సన్ట్రేషన్, ఆ భయం ఇప్పుడు దాకా ఉంటుంది. సూపర్ మ్యామ్. సో అది ఆ ట్రైనింగ్ వల్ల అనుకుంటా. సో దట్ వే ఐ థింక్ షీఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఐ సీన్ నౌ ఫస్ట్ టేక్లో అలా ఫినిష్ చేసి ఆర్ యునో ఆ భయంతో అది చదువుకుని చేసేయాలి అని. అవునవును అవునవును, యా, దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఐ ఫెల్ట్.